ైన్ అంటే సంతోషం తెలంగాణ నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు పిల్లలకి చిన్నప్పుడు చేతికి నల్ల తాళ్ళు కాళ్ళకి కడతాం మొలకి మొలతాడు కడతాం ఆడపిల్లకైనా మగపిల్లలకైనా ఒక వయసు వచ్చాక ఆడపిల్లకి మానేస్తున్నాం కదండి కానీ మగపిల్లలు మాత్రం కంటిన్యూ అవుతూ ఉంటారు తర్వాత ఇప్పుడు చిన్ని చిన్ని పూసలు రమ్మగారు చేతులకి కాళ్ళకి దిష్టి తగలకుండా అనేసి చేతులకి కాళ్ళకైతే దిష్టి అనుకుంటాం మొలకి మొలతాడు ఎందుకు కడతారు పిల్లలకి లేకపోతే పెద్దవాళ్ళు ఎందుకు కట్టుకుంటారు మొలతాడు కట్టుకోవాలి మనకు ఆ సామెతలు కూడా ఉన్నాయి మొలతాడు కట్టిన మగవాడు అవున సామెత వినలేదు నేను మొలతాడు కట్టిన మొగాడు అన్నవాడు అంట అంటే మొలతాడు కట్టుకుని ఉండాలనేది ఒక కొన్ని నియమాలు ఓకే ఇది ఏంటంటే మానవ శరీర నిర్మాణాన్ని బట్టి కదా ఏం చెయ్య హిందూయిజంలో మనకి ఋషులు మహర్షులు ఆయుర్వేద వైద్యులు వాళ్ళు ఏర్పరిచినటువంటి సిద్ధాంతాల ప్రకారమే మన జీవిత గమనం ఉంటుంది ఒప్పుకోవాలి కదా దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఈ సీజన్లో ఇవి తినాలి ఈ ఊళ్ళల్లో వాళ్ళు ఇవి తినాలి ఈ ఊర్లో ఇది పండుతుంది కాబట్టి అదే ఇక్కడ వాళ్ళు తినాలి ఇవన్నీ సిస్టమేటిక్గా వెళ్తాయి ఈ పండక్కి ఇలా చేయాలి ఫలానా పండగప్పుడు వేడి నీళ్ళు పోసుకోవాలి దాని మీదేమో ఆకులు ఏంటంటే జిల్లేడాకు ఆకు అవి పెట్టుకోవాలి ఫలానా సీజన్లో చన్నీళ్లే స్నానం చేయాలి ఫలానా సీజన్లో తెల్లవారుజామున లేవాలి కొన్ని ఏమో ఎండ కేక లేవచ్చు నది స్నానం చేయాలి సముద్ర స్నానం చేయాలి నువ్వు నేను ఏర్పరచుకున్నావా ఈ సిస్టము కాదు కదా కాదు కాదు కదా ఖచ్చితంగా సీజన్లో వస్తాయి చైత్రమాసం వస్తే ఫల భక్షణం పుష్ప భక్షణం చేయాలి ఏం చేయాలి వేకపోతే తినాలి ఇది కూడా మనం పెట్టుకోవాలి అవును అవును మనం పెట్టాల తర్వాత ఖచ్చితంగా ఆహారంలో షడ్రుచులు ఉండాలి రాత్రిపూట ఇవి తినకూడదు ఇది ఈ నియమం అంతా మనకి ఎక్కడి నుంచి వచ్చింది ముందు నుంచి వచ్చింది ఈ ముందు నుంచే ఈ మొలనూలు కట్టడం అనేది ఉంది మానవ శరీర నిర్మాణాల ప్రకారం ఎవరికైనా సరే నడు భాగంలో ఒక గట్టి కట్టు ఉండాలి అనేది ఒక సిస్టమ్ ఒక వయసు వచ్చాక ఆడపిల్లలకి నడువుకి వడ్డాణాలు బిగించేవాళ్ళు ఇళ్లల్లో కూడా వడ్డాణం పెట్టుకునే వాళ్ళు చేయా రోజువారీ శుభ్రంగా మనం వెండి ఇప్పుడు బంగారం గొప్ప అయిపోయింది కానీ అప్పుడు సహజంగా ఉండేది వెండివైనా పెట్టుకునే వాళ్ళు కడియాలు కాళ్ళకి కడియాలు కాళ్ళకి కడియాలు పెట్టుకోవడం నీకు తెలుసు కదా తెలీదు మీ నాటికే కడియాలు పోయి ఉంటాయి ఏదో కొన్ని సపరేట్ ఫ్యామిలీస్లో ఇప్పుడు చూస్తూ ఉంటాం కాళ్ళకి కడియాలు పెద్ద పెద్ద పట్టీలు కొన్ని కల్చర్లోనే చూస్తాం అప్పుడు అందరూ పెట్టుకునే వాళ్ళు చేయ ఆరోగ్య రీత్యా కాళ్ళికి కడియం ఉండాలి జబ్బకి ఒక దండ కడియం ఉండాలి నడుముకు ఒక గట్టి కట్టు ఉండాలి ఇప్పుడు నడుముకు పెట్టుకోవటం ఫ్యాషన్ ఫ్యాషన్ కానీ అది మన సిస్టమ్ ప్రకారం మన ఆరోగ్యానికి ఇది మంచిది హెర్నియా వస్తుందని నడుముకి తాడు గట్టించే వాళ్ళట హెర్నియాలు ఆడకి మొక్కే మగవాళ్ళల్లో ఆ ప్రమాదం ఎక్కువ ఆడవాళ్ళకి ఇంకా కొంచెం గట్టి ఇప్పుడు మనం మన మన వస్త్రధారణ చూడు ఏమనుకుంటారంటే చాలా మంది మొలతాడు ఎందుకంటే అప్పట్లో పంచలు కట్టుకునేవాళ్ళు కాబట్టి పంచాపుకోవడానికి అది తగిన ఉండడం కోసం మొలతాడు అనుకునేవాళ్ళు కానీ కాదు పల్లెటూళ్ళల్లో బొడ్డు జారిపోతుంది తాడు కట్టుకోవాలని వాళ్ళు అని చెప్తారు బొడ్డు జారిపోతుంది అని చెప్తారన్నమాట అసలు దాని పదమే అది ఓకే ఇది ఈ హెర్నియాస్ లాంటివి వస్తాయని కట్టుకోమంటారు ఇప్పుడు నువ్వు మానేసావు నీకేదో ప్రాబ్లం వచ్చింది ఈ తాడు కట్టం మానేయటం వల్ల ఇది వచ్చిందని నువ్వు నమ్మవు తాడు వల్ల అది రాదని కూడా నమ్మరు మనకు ఒక పాత సిస్టమ్ ఉన్నప్పుడు ఎందుకు దాన్ని ఇప్పుడు మగపిల్లలు చాలామంది ఇష్టపడరు ఈ తాళ్ళే అసహ్యంగా అనుకుంటారు అవును తాడేందుకు అని అది పైగా ఇంకోటి ఏంటంటే దాని పిల్లలు చిన్నప్పుడు ఏం చూసేవాళ్ళ మనం ఒక మొలతాడు కడితే పిల్లలు కొంచెం బొద్దవ కానీ తా తాడు టైట్ అయ్యేది టైట్ అయిందని కట్ట నెలలో మళ్ళీ కట్టేవాళ్ళం మేము ప్రతి నెల మారుస్తాం చంటి పిల్లలకి నెల వెళ్ళలేక మళ్ళీ మార్చేస్తాం ఒక రోజు పెట్టుకుంటాం వాడికి ఏ నెల ఏ రోజున నెల వెళ్తుందో ముప్పై రోజులు వెళ్తాయో ఆ రోజు కూడా పెట్టుకోవచ్చు ఎర్రదో నల్లదో ఒక తాడు కట్టి ఉంచటం చిన్నది నల్ల తాడు కడతారు జనరల్గా తాడు కూడా కొన్ని ఊళ్ళల్లో కనపడుతుంది చేతులకి కడతాము ముంజే కాళ్ళకు కడతాము మొలతాడు మాత్రం ఖచ్చితమైన నియమంగా ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఉండాలని ఉంటుంది ఇది ఒక పురాతనమైన సిస్టము అది మనకి ఆరోగ్య రీత్యా మంచిది అనేది ఒక పాయింట్ క్లియర్గా కనపడుతుంది ఆడపిల్లలకి ఉండాలి మనకి అసలు మీరు నమ్మరు అమ్మవారి వర్ణన వర్ణన శ్లోకాల్లో ఖచ్చితంగా ఆమె మొలడుగులు ధరించింది అనేది కనపడుతుంది సౌందర్య లహరిలో ఉంది కొనత్ కాంచీధామ కరికలభ కుంభస్థనత అని కొనత్ కాంచీధామము కట్టుకుంది అమ్మవారు గల్లుమంటోంది అది కాంచి అంటే మొలనూలు అర్థం మనకిప్పుడు కాంచీపురం ఉందా అమ్మవారి మొలనూలు ఆ విరాట్ పురుషుడి యొక్క అంటే ఏమనాలి మన భారతదేశం భూమి అంతా ఒక స్త్రీ రూపం ధరిస్తే ఆమె నడుముకు కట్టే తాడే ఆ కాంచీపురం ఓ కంచి కాదది కాంచీపురం ఆ కాంచీయే ఇది కాంచీ అంటే మొలనూలు అని అర్థం ఎంత విలువ ఎంత ప్రాధాన్యత ఉందండి ఒక బిగువైన పట్టి వడ్డాణము ఒక కొంచెం కొద్దిగా వదులుగా ఉండే ఒక తాడు కాంచీధామం ఉంది అమ్మవారికి కాంచీధామం అంటే మొలనూలు తాడు మొలకి కట్టుకున్నటువంటిది దానికి మువ్వలు ఉన్నాయి మనం ఎందుకు కృష్ణుడి వర్ణనలో చూడమా బంగారు మొలతాడు పట్టు దట్టి అని దట్టి పైన గట్టి మొలతాడు కింద కట్టే అవును బంగారు మొలతాడు ఉందా కృష్ణుడికి మరి ఎక్కడి నుంచి వచ్చింది అదేదో ఒట్టి తాడు కాదు కదా మానవుడిగా పుట్టాడు భగవంతుడు ఆయనకు ఓ తాడు కట్టారు కదా మొలతాడు ఉంచండి పిల్లలకి ఆడపిల్లలు కొంచెం ఐదారేళ్ళు వచ్చేదాకా ఉంచితే మగపిల్లలకి ముఖ్యంగా కట్టాలని చెప్తారు ఇందులో ఇంకా ఏమైనా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయేమో నాకు తెలియదు కానీ మనం ఎందుకు మన పాత సిస్టమ్ని ఫాలో అవ్వము ఎందుకు మానేయాలి ఎందుకు మానేయటం ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు లోపల ఉండే తాడు నిన్నేం చేస్తుంది నువ్వు లాగులు వేసుకుని తిరగవు కదా అది మన సౌందర్యానికి ఫోటోగ్రఫీకి ఏమి ఇబ్బంది లేదుగా లోపల ఉండేది ఒక తాడు కట్టి ఉంచితే ఆరోగ్యానికి మంచిది అంటారు కొంచెం అన్నం ఎక్కువ తిన్నప్పుడు అది కాస్త టైట్ అయ్యి తెలుస్తుంది ఎక్కువ తింటావు అని అది కూడా ఒక పాయింట్ ఉంటుంది పంచలు లేవు కదా పంచలు లేవు ఐదు వరకు ఒక ఒక బ్రాహ్మణ ఆయన గురించి చెప్తుండే కథలో కనిపిస్తుంది పొట్టకి టవల్ కట్టుకుని తింటట అన్నం ఎక్కువైతే టవల్ ఊడిపోతుంది టవల్పోయాక అన్నం మానేస్తాడనమాట ఓ కథలో కనిపిస్తుంది కాశీమదిలి కథలోనే అనుకుంటా ఇది కొంచెం టైట్ అవుతుంది పిల్లల సైజు పెరిగినట్టు మనకి తెలుస్తూ అవునవును పెద్ద పిల్లలు అయ్యా కూడా కట్టచ్చు దీని వెనకాల ఇంకా కొంచెం మనకు అర్థం కానీ సైంటిఫిక్ మెడికల్ రీజన్ ఏదైనా ఏదైనా ఉండే ఉండుండొచ్చు బహుశా నల్లటిది కడితే ఏంటంటే మనకి దిష్టిని కూడా స్వీకరిస్తుంది అది నెగిటివ్ అయిన సోర్సెస్ని కొంచెం లాక్ ఉంటుంది అని చెప్తారు కాబట్టి నల్లటి మొలతాడు కట్టండి పర్వాలేదు పెద్దవాళ్ళకి కొంచెం సీనియర్స్ అనుకో వాళ్ళకే తెలుస్తుంది అంతే పాత పద్ధతి ఇలా అలవాటు మొలతాడు కట్టుకోవాలి అని అంతే రమ్మగారు ఇది ఏ కలర్ది కట్టుకోవాలండి ఎందుకంటే రెడ్ చూస్తాం బ్లాక్ చూస్తాం కదా అంటే పట్టుదారాలు ప్రాంతాన్ని బట్టి కొన్ని ఊళ్ళల్లో బ్లాక్ది కట్టుకుంటారు కొన్ని ఊళ్ళల్లో పెద్దవాళ్ళు అయ్యాక బ్లాక్ ఎందుకని మరి రెడ్ది కట్టుకుంటారు ఎరుపైన నలుపైన అక్కడ ఒక తాడు ఉండటం ముఖ్య ఇంపార్టెంట్ ఆ తాడు ఏంటంటే అది నిల ఉండాలి తొందరగా చీక్పోకూడదు పాడైపోకూడదు మూడు మరీ బిగిసిపోకూడదు కొంచెం టైట్ అవ్వాలి అంతే ఎక్కువ బిగిసిపోకూడదు ప్రాంతాల వారీగా వాళ్ళ వాళ్ళ పద్ధతి బట్టి చిన్న పిల్లలకి మాత్రం నల్లది కడితే దిష్టి తగలకుండా ఉంటుంది పిల్లలు ఆ చిన్న లాగులు వేసుకుని తిరుగుతారు భుజం ఇది కనిపిస్తూ ఉంటుంది ఒక ఐదారేళ్ల వయసు వచ్చేదాకా మనం చిన్న లాగుల్లో చూస్తాం పిల్లల్ని ఇప్పుడు పెద్దవాళ్ళని కూడా చూస్తాం అనుకో గుళ్ళకు కూడా లాగుల్లోనే వచ్చేస్తుంటాం ఇప్పుడు పద్ధతి మనం సిస్టమ్ మార్చుకుంటూ ఉంటాం కదా పంచకి అనువుగా ఉండేది మొలతాడు అన్న భావనలో ఉండకండి పూర్వీకులు ఏదో ఒక కొలతతోటే ఒక లెక్కతోటే దీన్ని పెట్టి ఉంటారు కాబట్టి కంటిన్యూ చేయండి మీ ఇంట్లో ఏది అలవాటు ఉంటే అదే మీ ప్రాంతంలో ఏ రంగు అయితే ఆ రంగు ఎరుపో నలుపో ఒక తాడు ఖచ్చితంగా ఉంచుకోవాలి రైట్ రామ్ నమస్తే నమస్తే